పెప్పర్ చికెన్ తయారు చేసుకునే విధానం. ముందుగా మనం ప్యాన్ వేడి చేసుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకొని దాన్ని బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండు చిరుపెట్లాడే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత హోల్ గ్రామ్ మసాలా వేసుకోవాలి, అంటే యాలకలు, చెక్క, లవంగాలు అవన్నీ వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. అవి సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలాగే బాగా వేగిపోయిన తర్వాత ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇప్పుడు కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలను బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కల్ని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. దాంట్లో నుంచి జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది, బాగా సాఫ్ట్గా అయిపోతుంది. టమాటా ముక్కలు ఇప్పుడు సగం వేగిపోయాయి. ఆ తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. టమాటాలు సగం కుక్ అయిపోయిన తర్వాత ఉప్పు వేసుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతాయి. ఆ తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకోవాలి. వెంటనే దీంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఆ తర్వాత బాగా దంచిపెట్టుకున్న పెప్పర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా వేగనివ్వాలి. టమాటా ముక్కలు పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలో చికెన్ వేసుకుందాం. చికెన్ని బాగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో వేసుకుందాం. ఇప్పుడు మసాలాతో పాటు దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత దీంట్లో ఒక 1/2 కప్ వాటర్ వేసుకుందాం. ఇందులో మనం ఒక గరం మసాలా పెప్పర్తోనే చేసుకున్నాము, కారం మసాలా యూజ్ చేయట్లేదు. ఆ తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని
బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాము. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు దీన్ని మూత తీసి చూద్దాము. వాటర్ బాగా ఎవాపరేట్ అయిపోయింది. ఇంకా కొంచెం కొంచెం వాటర్ ఉంది. దీనిలో ఉన్న వాటర్ అంతా బాగా చిక్కగా అయిపోయింది, బాగా దగ్గరకు వచ్చేసింది. ఆ తర్వాత దీనిలో చికెన్ మసాలా వేసుకుందాము. చికెన్ మసాలా వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము. దీన్ని అలాగే ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము. అంతే, ఎంతో టేస్టీ అయిన పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంతోలో కానీ చపాతీతో కానీ తీసుకోవచ్చు. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.